గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. మేము ఈరోజు వెళ్తున్నాము గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి అండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మేము బయలుదేరిపోయామండి, టెంపుల్కి వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాల పాలవంచ అటవీ ప్రాంతం నడుమ దట్టమైన అడవి ప్రదేశమునందు ఈ దేవాలయం అనేది ఉంటుందండి. ఆలయ పరిసరాలు, ప్రకృతి అందాలు, దట్టమైన చెట్లు, పొడవైన చెట్లు, రాతి కొండల మధ్యలో వెలిసిన తల్లి అండి ఈ గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం అండి. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు సండే అండి. ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో అండి ఎక్కువ మంది జనాలు అనేది తరలి వస్తూ ఉంటారు. సో సండే రోజు చాలామంది రష్ ఉన్నారండి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇది టెంపుల్కి వెళ్ళే రూట్ అండి. గిరిజన ఆరాధ దేవతగా పూజలు అందుకుంటున్న అమ్మవారికి వరాలిచ్చే దేవతగా కూడా పేరుందండి. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇలా మెట్లు పైకి వెళ్ళి మనం అమ్మవారిని దర్శనం చేసేసుకుందామండి. ఇది రాతి కొండల మధ్యలో వెలిసిందండి ఈ అమ్మవారు. ఇక్కడ ఈ అమ్మవారు గుబ్బలు గుబ్బలుగా ఉంటుందండి. అందుకే ఈ తల్లికి గుబ్బల మంగమ్మ అనే పేరు వచ్చిందండి. చూసారుగా కొండలు ఆ మధ్యలో ఉండడం వల్ల మనకి ఆ అమ్మవారి రూపం కూడా గుబ్బలు గుబ్బలుగా ఉంటుందండి. అందుకనే గుబ్బల మంగమ్మ అని అంటారు. ఇక్కడ మీకు ఈ గుబ్బల మంగమ్మ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కొండ పైనుంచి నీరు అనేది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందండి. ఇక్కడ గుహ పై భాగం నుండి నిరంతరం నీరు అనేది పడుతూనే ఉంటుంది. సో ఈ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుందన్నది కూడా ఇంతవరకు తెలియదు. ఈ కొండ ఇక్కడ ఈ తల్లి యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పచ్చు. ఇది సుమారు జంగారెడ్డిగూడానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయము. సో ఇక్కడ ఈ అబ్బాయిని చూసారుగా, ఫైనల్లీ అయిపోయిందండి, వంట స్టార్ట్ అయిందండి. సో మేము మార్నింగ్ నుంచి ఏం తినకుండా టెంపుల్కి వచ్చాము. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 12:31 అలా అవుతుంది. సో ఎక్కువ మంది ఇక్కడే అన్నం కూరలు అవి వండుకొని అమ్మవారికి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే వంట చేసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ అవుతారండి. సో మేము ఇప్పుడు వండుకోవడం కోసం ఇవన్నీ కట్ చేస్తున్నాము. సో చూసేయండి. Thank you.
మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. నా పేరు నేరేల శ్రీనివాస్, కొత్తగూడెం మండలము, ఏఐటీసీ సిపిఐ పార్టీ ఏఐటీసీ సెక్రటరీ అండి. గుబ్బలం మల్లమ్మ టెంపుల్కి ఈరోజు మేము ఇక్కడ దర్శనానికి వచ్చాము. దర్శనం మంచిగా జరిగింది, టెంపుల్ చాలా చక్కగా ఉంది. అయినా ఇక్కడ చిన్న చిన్న వసతుల ప్రాబ్లం ఉందండి. మహిళలకి, ముఖ్యంగా మహిళలకి బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానీ ఎటువంటివి లేవు కాబట్టి గవర్నమెంట్, అది తెలంగాణ అయినా కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా కానీ పట్టించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ప్రతి సండే డిపార్ట్మెంట్ పెట్టి ఒక క్యూ పద్ధతిలో ఇక్కడ పంపించాలని కోరుకుంటున్నాము. ఆ తల్లి ఇక్కడ దర్శనానికి కూడా జనాలందరూ కూడా విపరీతంగా తోసుకుంటారండి. పిల్లలను అక్కడ ఇబ్బంది అవుతుంది, దాన్ని కూడా క్యూ పద్ధతిలో పెట్టి పాటించాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇది ఏ జిల్లా ఏ స్టేట్కైనా మా ఒక విన్నపం అండి ఇది. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని దీన్ని ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్గా మహిళలకైతే, ముఖ్యంగా మహిళలకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కానీ లేదా టాయిలెట్స్ కానీ ఎటు ఏ చెట్లలో పోయినా ఎక్కడ ఒక జెంట్స్ నిలబడడం, మందవడం అది జరుగుతుంది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలా. దానికి ముఖ్యంగా ముందైతే టాయిలెట్స్, బాత్రూమ్లు ఇట్లాంటి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎవరైనా కానీ, ఇది ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది కాబట్టి ఈ గుబ్బల మల్లమ్మ ఏదైతే దాని పంచాయతీ ఉందో ఆ సర్పంచ్ గారు కూడా మేము విన్నపి తెలియజేస్తున్నాము. దయచేసి దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ముందు చూపుగా తీసుకొని వెళ్ళి దీన్ని చెప్పాలని కోరుకుంటున్నామండి. దయచేసి దీన్ని అట్లనే డిపార్ట్మెంట్ కూడా కొంచెం పట్టించుకొని పోలీస్ యంత్రాంగం కూడా ముందుండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంతే అండి, నమస్తే. సో ఇదే అండి ఈరోజు బ్లాగ్. గుబ్బల మంగమ్మ టెంపుల్ నుంచి రిటర్న్ అయిపోయామండి. ఈరోజు ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.